ओके तो हम कार्यक्रम लो इधी एलेक्टिव क्या करना है फाइनेंशियल सर्विसेज आ फाइनेंशियल सर्विसेज सिस्टम लो बसते हैं सो ये सिस्टम लो पर फाइनेंशियल सर्विस लो मैं ये ना के डीमार्ट की सामान्य चीना कार डीमार्ट की कार्ड सामान्य चीना समाचार अन्य पुरमान डिस्कस సెక్యూరిటీని
స్వేచ్ఛగా బదిలీ చేసుకోవచ్చు. బదిలీ చేసుకునే దానికి సెక్యూరిటీ బదిలీ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. అలాంటి లక్షణం ఇక్కడ ఉంది. సో దీని వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటే, వేవ్ తగ్గిపోయేటప్పుడు మనకి మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, పరిచయ పత్రాలు ఇలాంటి పత్రాలని ఎనలైజేషన్ చేసి మన వినియోగదారులకి చేరేటప్పుడు ఆటోమేటిక్ గా అది బదిలీ విషయంలో, సెక్యూరిటీ బదిలీ విషయంలో ఆటోమేటిక్ గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి లక్షణం దీనికి డిమాండ్ ఉంటుంది. సో లావాదేవీలు వేయడం కూడా తగ్గిపోతుంది. ఏంటంటే ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మనకు అయ్యే ఎక్స్పెండిచర్ కూడా ఆటోమేటిక్గా గ్రోత్ తగ్గిపోతుంది. అంటే ఓన్లీ ఎక్స్పెండిచర్ గ్రోత్ తగ్గిపోతుంది, అంటే లావాదేవీల యొక్క వ్యయం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది సరి బేసి వాటాల సంఖ్యని సమస్య అనేది ఉండదు. సరి బేసులు వాటాల సంఖ్య అనేది సమస్య ఉండదు. సరి బేసులు వాటాల సంఖ్య అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్. అలాంటి షేర్ హోల్డర్స్ సమస్య అనేది ఇక్కడ ఉండదు. కానీ వాటాలో కూడా అమ్మవచ్చు. ఈ డిమార్ట్ లక్షణాలు వాటాలు స్వేచ్ఛగా బదిలీ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ అవ్వచ్చు. అలాంటి షేర్ హోల్డర్స్ ని మనం ఈజీగా అమ్మేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో వాటర్ బదిలీపై ఉన్న ఉన్నతమైన బోనస్లు కానీ, సో స్పీడ్ కానీ ఏకీకృతం చేయడం కానీ లేదా విలీనం చేయడం కానీ ఇలాంటి అనలైజేషన్ చేసుకోవడానికి ఈ డిమాండ్ లక్షణాలని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఖాతాల్లో నేరుగా, ఇంకా ఇంకో లక్షణం ఏంటంటే ఖాతాల్లో నేరుగా క్రెడిట్ చేసుకోవచ్చు. ఏ కస్టమర్ అయినా డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కస్టమర్ అయినా డైరెక్ట్ గా అనలైజేషన్ చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్ గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా కస్టమర్ టు డిమాట్ హోల్డర్ డైరెక్ట్ గా లావాదేవీలు కొనసాగించుకోవచ్చు. అంటే డిమాట్ హోల్డర్ యొక్క అకౌంట్ ని ఆపరేట్ చేసేటప్పుడు కస్టమర్ ను కూడా డైరెక్ట్ గా ఇందులో ఎన్రోల్మెంట్ చేసుకుని అతని క్యాష్ ని కానీ మనం క్రెడిట్ చేసుకోవచ్చు, అతను డెబిట్ చేయొచ్చు, వాటర్ ఇలాంటి ట్రాన్సాక్షన్ చేసుకోవడం కూడా ఇది ప్రధానంగా ఉండే లక్షణాలు. సో ఇవి లక్షణాలు. దీనికి ఉండే ప్రయోజనాలు ఎలా ఉంటాయి అది చెప్పుకునే ముందు, అసలు డిమాట్ ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు ఏంటి ముందు తెలియాలి. డిమాట్ ఎలాగా పత్రాలు అంటే, ఒక బ్యాంక్ నివేదిక అంటే బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. అది 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, 3 మంత్స్ స్టేట్మెంట్ కావాలి డిమాట్ తెరవడానికి కావాల్సిన పత్రాలు. రెండోది ఆదాయ పన్ను వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలి సెకండ్ డాక్యుమెంట్. థర్డ్ డాక్యుమెంట్ ఏంటంటే క్యాష్ చేయబడిన బ్యాంక్ చెక్, అంటే క్రాస్ చేయబడిన బ్యాంక్ చెక్, అంటే చెక్ ఇష్యూ చేసేటప్పుడు మనం చెక్ ఎలా ఉంటుందో దీన్ని సైడ్ గీతలు చేసి క్రాస్ చేస్తాం, దాని చెక్ క్రాస్ చేసిన చెక్ అంటారు. అది ఒక చెక్ని ఇండివిజువల్ చెక్ ఉండాలి. అంటే మనం ఏ డిమాట్ తెరుద్దాం అనుకున్నాం, ఎవరి పేరు మీద తెరుద్దాం అనుకున్నాం, ఆ వ్యక్తికి అకౌంట్ ఉండాలి, ఆ వ్యక్తి క్రాస్ చేయబడిన బ్యాంక్ చెక్ కూడా ఉండాలి. నెక్స్ట్ కేవైసీ వివరాలు ఉండాలి. కేవైసీ వివరాలు అంటే స్పష్టమైన ఆధార్ కార్డు, నెక్స్ట్ ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డుకి కేవైసీ వివరాలని అడాప్ట్ చేసుకుంటారు. ఈ 5 డాక్యుమెంట్స్ని డిమాండ్ చేయడానికి అవసరమైన పత్రాలు. ఫస్ట్ మళ్ళీ చూడండి ఒకసారి, బ్యాంక్ స్టేట్మెంట్ 3 మంత్స్ ఉండాలి, నెక్స్ట్ ఆధార్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలి, నెక్స్ట్ క్రాస్ చేయబట్టే ఒక 1 చెక్, సో అది ఒకటి ఉండాలి, కేవైసీ పర్టికులర్స్ ఉండాలి, నెక్స్ట్ ఆధార్ కార్డు ఉండాలి. ఈ 5 డాక్యుమెంట్స్ ఉంటేనే డిమాట్ ఖాతా తెరవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ 5 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం డిమాట్ ఆటోమేటిక్ గా మనం తెలుసుకోవచ్చు, దానికి అలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే డిమాట్ ఖాతాకి ప్రయోజనం, డిమాట్ ఖాతాకి ప్రయోజనం, డిమాట్ ఖాతాకి ఉండే ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే, పెట్టుబడిదారులు, ఓకే పెట్టుబడిదారులు ఎలాంటి ప్రయోజనం ఉంటే, పెట్టుబడిదారులకి కేటాయించబడిన బోనస్ కానీ, పెట్టుబడిదారు కేటాయించబడిన బోనస్ కానీ రైట్ కానీ వాటాలు జారీ చేసేటప్పుడు జమ చేసుకోవడానికి ఉపయోగపడే పత్రాలని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాంటి ప్రయోజనం ఇక్కడ డిమాట్ ఖాతాకి ఉంటుందండి. నెక్స్ట్ డిమాట్ ఖాతా ఎలా ఉంటుందంటే, డిమాట్ ఖాతా అనేది వాటర్ సర్టిఫికెట్లతో ఉండు సమస్యలని తొలగించబడతాయి. ఎటువంటి సమస్యలు అయితే నీకు షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి వస్తున్నాయో ఆ సమస్యలన్నింటినీ ఇది భౌతికంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. సో అలాంటి భౌతికమైన సర్టిఫై చేసుకునే సర్టిఫికెట్లను కూడా అటువంటి సమస్యలు కూడా రూపుమాపే ప్రయత్నం డిమాండ్ ఉంటుందండి. నెక్స్ట్ బదిలీ ఒప్పందాలని పూరించడం, స్టాంప్ డ్యూటీస్ని కావాల్సిన అవసరాలని తగ్గించుకోవడానికి కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే బదిలీ ఒప్పందాలని పూరించుకోవడం, నెక్స్ట్ స్టాంప్ డ్యూటీస్ని కూడా, సో అవసరమైన థింక్ని చేసుకోవడానికి డిమాండ్ ప్రయోజనాలుగా ఉపయోగపడతాయి.
అంటే ఎటువంటి ఒప్పందాలు ఉంటాయి, సో వాటర్ సర్టిఫై చేసేటప్పుడు కంపల్సరీగా థింక్ చేయవలసిందండి. ఇది ఏ షేర్ వాటర్ ప్రిపరేషన్ షేర్ వాటర్స్ అండ్ ఈక్విటీ షేర్ వాటర్స్ అది మనకి క్లియర్గా తెలియాలి. తెలిస్తే ఆ షేర్ హోల్డర్స్ దేనికి తగ్గిన వాడి దానికి ఉండదు. దాని దేని ఒప్పందం ప్రకారం ఇతను డిమార్ట్లో ఎంటర్ అయ్యాడు, ఆ ఒప్పంద ప్రయోజనం రీత్యా అతనికి ఇవ్వాల్సినవి అతనికి బదిలీ చేయవచ్చు. సో ఇది ప్రయోజనం. సో దీంట్లో ప్రతికూలతలు ఉంటాయి, అంటే ప్రయోజనాలు కాకుండా లోపాలు, దీన్ని ప్రతికూలతలు అంటారు. సో అలాంటి లోపాలు ఏముంటాయి, డిమార్టైజేషన్ చేసేటప్పుడు ఈ డిమార్టైజేషన్ చేసినప్పుడు చేయడం ద్వారా మనకేమవుతుంది, సెక్యూరిటీ అవసరమైనప్పుడు దాన్ని కంట్రోలింగ్ చేయలేకపోతాం. దాన్ని కంట్రోలింగ్ చేయాలంటే డిమార్టైజేషన్ చేయగానే దాన్ని ద్వారా వచ్చే సెక్యూరిటీని కంట్రోల్ చేయలేం. ఎవరికెవరు నేను పెడతాను నేను పెడతాను నేను పెడతాను అంటాడు సెక్యూరిటీ హోల్డర్స్. సో అలా వచ్చినప్పుడు మాటలు వచ్చి ప్రతి ఒక్కరు పెత్తనం చేస్తారు. అలాంటప్పుడు ఇది ఒక మైనస్ కింద ఏర్పడుతుంది. అంటే డిమార్టైజేషన్ చేసినప్పుడు సెక్యూరిటీ ట్రేడింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడిపోతుంది. అది ఒక ప్రతికూలత అంశం. నెక్స్ట్ డిమార్టైజేషన్లో సెక్యూరిటీ ట్రేడింగ్ చేయడంలో స్టాక్ బ్రోకర్స్ వంటి కీలక మార్కెట్ ప్రభావాలు ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతుంది. అంటే దాని మార్కెట్ని అనలైజేషన్ చేయడంలో స్టాక్ బ్రోకర్స్, సో ట్రేడింగ్ లోపంలో ఆటోమేటిక్గా అతను సెక్యూరిటీని అనలైజేషన్ చేసి దాన్ని అప్రమత్తం చేసి బదిలీ చేసుకోవచ్చు, సో సెల్లింగ్ చేసుకోవచ్చు. అలాంటి అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఈ ప్రతికూల అంశాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ డిమార్ట్ని యూటిలైజ్ చేసుకునేటప్పుడు, డిమార్ట్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఒక అసోసియేషన్ పత్రాన్ని, అంటే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, మేము నెక్స్ట్ ఇంట్రడక్షన్ పత్రం అంటే పరిచయ పత్రం అండి. ఈ మూడు పత్రాలను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాటితో పాటు ఈ డిమార్ట్ తెరవడానికి కావాల్సింది ఏంటంటే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, నెక్స్ట్ క్రాస్ చేసిన వన్ చెక్, నెక్స్ట్ కేవైసీ పర్టికులర్స్, కేవైసీ వివరాలు కానీ, నెక్స్ట్ ఆధార్ కార్డు కానీ, ఇవి అనలైజేషన్ చేసుకుని డిమార్ట్ ఖాతాను తెచ్చుకోవచ్చు. తెలిసిన తర్వాత డిమార్ట్ కొనుగోలు కానీ, సో సెక్యూరిటీలు లావాదేవీలు కానీ, సో ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి ఈ డిమార్ట్లో ఉండే థింగ్స్ అంటే గూడ్స్ని యూటిలైజ్ చేసి, అంటే వినియోగదారుల యొక్క అవసరాలు తీర్చుకోవడానికి, అలాగే సెల్లింగ్ చేయడానికి అనుకూలంగా కొన్ని గోడౌన్స్ని కానీ లేకపోతే మార్ట్లు కానీ మాల్ కింద దీన్ని డివైడ్ చేసి డిపి బ్రోకర్స్ ద్వారా ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి ఈ డిమార్ట్ ఖాతాలు అనేవి ఉపయోగకరంగా ఉంటాయి. సో ఇలాంటి డిమార్ట్లలో ఉండే లక్షణాలు నేర్చుకున్నాం, ప్రయోజనాలు నేర్చుకున్నాం, సో వాటికి ఉండే లోపాలు నేర్చుకున్నాం. అంటే డిమార్ట్ని అనలైజేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉండే సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అనలైజేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సరే ఈ డిమాండ్ని అనలైజేషన్ చేయడానికి ఆస్కారం ఉండే సోర్సెస్ అన్నింటినీ వల్ల ఈ డిమాండ్ ఖాతాను తయారు చేసుకుంటాం. ఈ లక్షణాలన్నింటినీ చూసే తప్పకుండా పాటిస్తే డిమాండ్లో మనం సరుకుని కానీ సెక్యూరిటీని కానీ కొనుగోలు చేసుకోవచ్చు, బదిలీ చేసుకోవచ్చు, సో స్వేచ్ఛగా చేసుకోవచ్చు. అలాంటి అనలైజేషన్ ఈ లక్షణాలన్నింటినీ చూసే తప్పకుండా పాటిస్తేనే డిమాండ్ అనేది సక్సెస్ అవుతుంది. సో డిమాండ్ వల్ల ప్రయోజనాలు ఉంటాయి, ఆటోమేటిక్గా లోపాలు ఉంటాయి. ఆ ప్రయోజన లోపాలను అధిగమిస్తేనే డిమార్ట్ అనేది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవుతే మనకి ఇంకా ఆర్థిక సంస్థలతో పాటు మనం కూడా బలోపేతం చేసుకుంటుంది. సో ఇది డిమార్ట్కి సంబంధించిన సమాచారం. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చూద్దాం.